అసెంబ్లీ ఎన్నికల్లో లాగే జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లోనూ వన్ సైడ్ వార్లు జరగాలంటూ కేసీఆర్, కేటీఆర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంటే టీఆర్ఎస్లో టికెట్ల పంచాయతీ రాజుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లను పలు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకిష్టం వచ్చిన వారికి అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎలాగూ పార్టీ టికెట్ తమకే వస్తుందని నిశ్చింతగా ఉన్న ఆశావాహులు లోపల జరుగుతున్న బేరాల వల్ల తమకు సీటు దక్కకపోవడంతో సడన్ షాక్ కు గురయ్యారు. నోట్లో పడాల్సిన బిల్లం పక్కనున్న గండుచీమల పాలైనట్లు గమనించిన ఆశావాహులు పైరవీళ్లతో టికెట్ దక్కించుకున్న తమ సొంత నేతలనే ఓడిస్తామంటూ నడుం బిగించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తనకు దక్కాల్సిన టికెట్ బేరసారాలాడి అమ్ముకున్నాడని జనగామ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి ఆరోపించారు. జనగామ జెడ్పీటీసీ టికెట్ దక్కించుకున్న దీపికారెడ్డి టికెట్ కోసం ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టి రాజయ్య కూడా గణపురం జెడ్పీటీసీ అభ్యర్థి గుడి వంశీధర్ రెడ్డి నుంచి 50 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజయ్యతో కుమ్మక్కయ్య డబ్బులతో సెటిల్మెంట్ చేసుకుని టికెట్ దక్కించుకున్నాడని, వంశీధర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనీయమంటూ టీఆర్ఎస్ జెడ్పీటీసీ రంజిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శంకరమ్మ బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో మద్దూరు మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి ఎంపీటీసీకి 5 లక్షలు, జెడ్పీటీసీకి 30 లక్షలు డిపాజిట్లు పెట్టించుకున్నట్లు తెలుస్తుంది. మూదల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టికెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తూ జాగృతి మండల కన్వీనర్ గడిగే భోజన్న రాజీనామా చేశారు. సూర్యాపేట జిల్లాలో పోలీస్ అధికారి భార్యకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వగా దానికి ప్రతిగా ఆ మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు అయ్యే ఖర్చును ఆ అధికారి భరించాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్తోమతనం చూసి టికెట్లు ఇస్తున్నారని సమాచారం. నారాయణపేట జిల్లాలో అయితే జెడ్పీటీసీ టికెట్ ఆశించి భంగపడ్డ వీరేంద్ర పాటిల్ ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా చాలా చోట్ల ఆశించిన వారికి టికెట్లు దక్కకపోగా పైరవీలతో, సంప్రదింపులతో టీఆర్ఎస్ టికెట్ సాధించుకున్నారని అసంతృప్తులందరూ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే బిగుసుకుపోయిన ట్రాఫిక్ లో సందు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లు ఇదే అదునుగా చూసుకుని ఈ అసంతృప్తులకు టికెట్లు ఇచ్చే పనిలో ఉన్నారు. మొత్తానికి పైసల ప్రవాహంతో ఓట్లు కొల్లగొట్టిన పార్టీలు ఎన్ని ఉన్నా అదే పైసల లొల్లితో కార్యకర్తల మధ్య చిచ్చు రేగించుకున్న పార్టీ మాత్రం టీఆర్ఎస్.